ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ హాయ్ చాలా హ్యాపీగా ఉంది జిన్న అక్టోబర్ 21 రాబోతుంది ఆ ఈ సినిమాలో అంటే నా కెరీర్ లో ఇంత పెద్ద రోల్ చేయలే విష్ణన్న నన్నమే మంచి క్యారెక్టర్ ఇచ్చిండు సో ఈ సినిమా స్టార్ట్ అయిన సినిమా గురించి మాట్లాడుకుందాం సినిమా స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఆఫీస్ కి పిలిచారు పిలిచిన తర్వాత విష్ణన్న పరిణర్ ఒకసారి మాట్లాడండి అని చెప్పారు ఎల్లి విష్ణన్న ముందు కూర్చున్నా విష్ణు రంగనే హాయ్ బ్రదర్ దా బాండింగ్ పెంచుకున్నాం అన్నారు అన్నా ఏం బాండింగ్ అంటే మనం వర్క్ చేయాలి సో మనకి ర్యాప్ వచ్చిందంటే మన టైమింగ్ అయితే సో నాకు విష్ణు దగ్గర బాగా నచ్చింది ఏంటంటే అన్న టైమింగ్ డీలో అసలు మామూలుగా ఉండదు ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ ఇంతవరకు ఏ సినిమాలు కూడా రాలే ఈ సినిమాలో నాకు అన్నకంత ర్యాప్ సెట్ అయింది అంటే మూవీ ముందు నుంచి అన్న నన్ను పిలిచి మాట్లాడి ఆ ర్యాప్ ఉపయోగించుకొని సో అన్న ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటాడు అంటే అన్నది వర్కింగ్ చాలా అన్న ఆట పట్టిస్తూ ఉంటారు లొకేషన్లో నాకు అదే ఎంటర్టైన్మెంట్ సో చాలా హ్యాపీ ఉంది సినిమా స్టార్ట్ అయింది కానీ సన్నీలే ఉందని చెప్పారు నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు కానీ తర్వాత సడన్ గా సన్నీలే అయిపోయింది షాక్ అయిపోయింది లొకేషన్లో డైరెక్టర్ గారు ఏంటి సన్నీ గారు వచ్చారంటే నీ ఫ్రెండ్ రోల్ అయ్యా అని చెప్పారు అవునా నేనంతా ఫ్రెండ్సా షాక్ అయిపోయింది ఒక అర్ధగంట ఏం మాట్లాడలే పోయి క్యారీ నెంబర్ చూసినా ఎవరు కూడా ఏంటి అసలు నేను ఒక ఫోటో దిగి చాలనుకున్నా సో జిన్న మంచి మూవీ పాయల్ గారు అంతా నేను ఒక్కనే చిన్నోడిని చోటాకేనాయుడు గారు కోన వెంకట గారు విష్ణన్న మోహన్ బాబు గారు అమ్మ నేను ఇప్పటికైనా ఫేస్ చేయలేను అలా వచ్చారంటే అమ్మ మోహన్ బాబు గారు ఇప్పుడు దాక్కుంటా సో ఆయనంటే చాలా ఇష్టం అంటే మా నాన్నగారు తిరుపతిలో చదువుకున్నారు అనమాట నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు షూటింగ్ గురించి చెప్తా ఉండే అరే తిరుపతిలో మోహన్ బాబు గారు షూటింగ్ చేస్తా ఉంటారు అని చెప్పి నేను తిరుపతికి వెళ్తా ఉంటాను షూటింగ్ చూడడానికి సో అలా ఆయనంటే నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది ఇంకొక నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే మోహన్ బాబు గారు ఈ సద్దాంని అంటే నా స్కిట్లు చూశారంట ఆ కుర్ర టైమింగ్ చాలా బాగుందయ్యా ఆయన పెట్టిన నేను చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో అది ఒక బెస్ట్ అచీవ్మెంట్ నేను భావిస్తాను అంత పెద్ద ఆయన సో నన్ను అంటే ఎంత చిన్న రోల్ కూడా ఆయన దగ్గరుండి ప్రతి రోల్ని అంటే ఆయన పర్యవేక్షణలో ఏది కూడా మిస్ కాకుండా మోహన్ బాబు గారు ఒక లెజెండరీ యాక్టర్ ఆయన చేయడం అనేది చిన్న విషయం కాదు అండ్ మూవీ విషయానికి వద్దాం సో ఇది తెలుగు మలయాళం హిందీలో రిలీజ్ అయిపోతుంది అండ్ కన్నడలో కూడా తెలుగులో రిలీజ్ అయిపోతుంది సో నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు నా డైరెక్టర్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి ఆయన మాటలతో ఒకసారి థ్యాంక్ యూ అన్న మంచి రోల్ ఇచ్చారు చాలా హ్యాపీకి ఫీల్ అయ్యాను నేను చాలా బాగా వచ్చింది అయితే విష్ణు నా టైమింగ్ ఉంటుంది మామూలు సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ అదిరిపోద్ది అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి విచ్చేసిన మా టీం అందరికీ నా థ్యాంక్ యూ చెప్తున్నాను ముందుగా నాది ఇది జిన్న సినిమా నాది రెండో సినిమా డైరెక్టర్గా నేను కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మోహన్ బాబు గారి సంస్థలో నాకు డైరెక్టర్గా ఇంత తొందరగా అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మోహన్ బాబు గారికి విష్ణు బాబు గారికి కోన వెంకట్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను నా వంతు నేను కృషి చేశాను సినిమా చాలా బాగా వచ్చింది అందరం చాలా హ్యాపీగా ఉన్నాం డెఫినెట్గా జిన్న కాన్ఫిడెంట్గా చెప్పడము చాలా పెద్ద హిట్ అవుతుంది మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సార్ నాగేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జిన్న దీపావళి కానుకగా 21వ తారీఖున రిలీజ్ అవుతుంది మామూలుగా దీపావళి కానుక అంటాం దీపావళి అంటేనే ఒక సంతోషం ఆనందం కేరింతలతో ఆనందంగా ఉండే ఒక ఆనందంగా జరుపుకునే ఒక పండుగ అది అలాంటి ఆనందమే దీపావళి రోజున థియేటర్లోకి వస్తుంది అదే జిన్న జిన్న విష్ణుబాబు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే డి దేనికైనా రెడీ ఈడో రకం ఆడో రకం విష్ణుబాబు కెరీర్లో హిట్లన్నీ ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కొట్టాయి తర్వాత సూర్యం ఇంకా సినిమాలు హిట్లున్నాయనికి అలాగే ఈ సినిమా జిన్న అనే సినిమా ఈ సినిమా హిట్ బాగుంటుంది అనుకున్న దాంట్లోంచి సూపర్ హిట్లోకి బ్లాక్ బస్టర్ అవుద్దన్న దాంట్లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందంటే ఈ కథ కోన వెంకట గారు విష్ణుబాబుకి చెప్పి ఈ సినిమా విష్ణుబాబు చేస్తానన్నప్పుడే దీని జాతకం మారిపోయిందని నేను అనుకున్నాను నేను వాస్తవంగా చేయనందుకు నేను చాలా ఫీల్ అయ్యాను కూడా సూర్య చాలా హార్డ్ వర్కర్ లక్కీ ఫెలో ఎందుకంటే ఈ సినిమాని హ్యాండిల్ చేయడం అంత సులువైన విషయం కాదు మోహన్ బాబు గారి కంపెనీలో విష్ణుబాబు హీరోగా సన్నీ లియోన్ పాయల్ రాజ్పూత్ వెన్నెల కిషోర్
चम्मक चंद्र रघुबाबू बिग कैस्टिंग असल हैंडल चेसेंदुके इतना फर्स्ट सक्सेस तर्वाता नेनु रश चूसिन तर्वाता चाला चाला ओपन गा ओक ऑडियन लाग चूस्ता नेनु सिनेमा रश गानी फर्स्ट कॉपी गानी अलागे चूसा ई सिनेमा कूडा सरे कथ नादैना सरे सिनेमा एला वच्चिंदो अन्नदि फर्स्ट आलोचिस्तां कदा सिनेमा अद्भुतंगा रावालनि कोरुकुंटानु కానీ వచ్చిందో నాకు లేదో నాకు తెలియదు. చూశాక నేను నిజంగా షాక్ అయ్యాను. సినిమా అసలు షాక్ అవడం కన్నా బాధపడ్డాను. అరే ఏంటి ఒక బ్లాక్ బస్టర్ మిస్ అయిపోయానంటే మనం వదిలేసేది. బట్ చాలా ఆనందంగా ఉంది. విష్ణుకు హిట్ రావడం అంటే నాకు హిట్ రావడమే అంత అంత సొంతంగా ఫీల్ అవుతాను. నేను విష్ణుబాబుని కానీ మోహన్ బాబు గారి సంస్థను కానీ వాళ్ళు నన్ను అలాగా చూసుకుంటారు. మా ఒక సొంత మనిషిలా అలా ఒక అభిమానాన్ని ఇస్తారు. మా మనకు ఆ నమ్మకాన్ని ప్రేమని ఇస్తారు మా మోహన్ బాబు గారు. ఇక మోహన్ బాబు గారికి నేను ఈ సినిమాకి ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు అండ్ మాస్. ఆయన సినిమాలు ఏవైనా బ్లాక్ బస్టర్స్ తీసుకోండి మహిళలు విపరీతంగా వ్యూయర్షిప్ ఉంటుంది ఆయనకి. వాళ్ళందరూ ఈ సినిమాకి రావాలి, ఈ సినిమా వచ్చి చూడాలి. ఎందుకంటే విష్ణుబాబు మిమ్మల్ని ఆయన ఎంత ఎంటర్టైన్ చేశారో అంతకన్నా ఎక్కువ ఈ సినిమాలో విష్ణుబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ కాదు, నా ఉద్దేశం ఇంటర్వెల్ రీల్ దగ్గర నుంచి ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. వెన్నెల కిషోర్ చమక్ చంద్ర, మనం మామూలుగా దీపావళి అంటేనే చిచ్చుబుడ్లు మతాబులు సీమటపాకాయలు బాంబులు పేల్చుకుంటాం కదా, అలాంటి నవ్వుల బాంబులు ఈ సినిమాలో కోకొల్లలుగా ఉంటాయి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. దీపావళికి 21st డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వచ్చి చిన్న సినిమా చూడండి. సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారు. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి ఇంత అద్భుతంగా రావడానికి చోటకి నాయుడు గారు, కోర వెంకట్ గారు, చోటకే ప్రసాద్, అనూప్ రూబెన్స్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ప్రేమ్ రక్షిత్, ప్రభుదేవ మాస్టర్, అంటే మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు, ఎప్పుడు మన సినిమాలో గెలుపు గుర్రాలు ఉండయా ఉండాలి, గెలుపు గుర్రాలే ఉండాలి అని. సో గెలుపు గుర్రాలు అన్నిటినీ పెట్టి రథసారథి కింద సూర్యకప్ప చెప్పాడు, అద్భుతంగా చేశారు, అద్భుతంగా వచ్చింది. సన్నీ లియోన్, ఈ సినిమాలో ఒక కొత్త సన్నీ లియోన్ని చూస్తారు. నేను అందుకే ఫ్యామిలీస్ కూడా వచ్చి సినిమా చూడవచ్చు అని చెప్తున్నా అంటే దిస్ ఈజ్ నాట్ సన్నీ లియోన్ మూవీ, ఇది వేరే ఒక క్యారెక్టర్ చూస్తారు సన్నీ లియోన్లో ఈ సినిమాలో. ఇంకా విష్ణుబాబు గురించి నేను ప్రత్యేకంగా పదే పదే చెప్పాల్సిన అవసరమే లేదు. విష్ణుబాబు ఆర్టిస్ట్గా కానీ యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ చింపి చాట చేశాడు ఈ సినిమాలో. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేశారు విష్ణు. మామూలుగా ఏ హీరో అయినా హార్డ్ వర్క్ చేస్తాను నేను దాని గురించి. ఒక జంప్ చేశాడు ఈ సినిమాలో విష్ణుబాబు, నిజంగా అది ఆయన చేయడం చాలా చాలా గ్రేట్ థింగ్. అది చాలా రిస్క్తో కూడిన షాట్. అది ఒక పాటలో ఒక షాట్ కోసం అంత రిస్క్ చేసి ఒక నాకు తెలిసి 30 అడుగుల నుంచి 3 బంగీ జంపుల్లాగా గిరాట్టు కొట్టి చేసే షాట్. అది ప్రేమ్ రక్షిత్ మరి చేయించాడు, ఆయన చేశాడు, నమ్మి చేశాడు, ధైర్యంగా చేశాడు. అది చాలా రిస్క్తో ఉన్నాడు. ఇట్లాగా ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో హిట్ కొట్టి తీరాలి అని యూనిట్ అంతా ఒక శబదం పూని చేస్తారు చూసారా, అలా చేశారు ఈ సినిమా. అంటే నేను షూట్లో లేను నేను, బట్ నేను రష్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే పగబట్టి పంతం బట్టి చేశారు ఈ సినిమా. ఈ సినిమా హిట్ ఎందుకు అవ్వదు అని చేశారు యూనిట్. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది అక్షరాలు నిజం. ఎందుకంటే మేము సినిమా చేసాం, చూసాం, సీన్స్ చాలా వచ్చాయి, విష్ణు టైమింగ్ మామూలుగా లేదు. సో సెకండ్ హాఫ్ మీరు ఏదైతే చెప్పారో చంద్ర గారు వెన్నెల కిషోర్ కాంబినేషన్ నిజం సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ సీన్స్ మాత్రం. నేను దానికి ఫ్యాన్, బలి నవ్వుకున్నాను నేను లొకేషన్ చూసి, చాలా బాగుంది. అలాగని ఫస్ట్ హాఫ్ కూడా మా సద్దాం కానీ గారి క్యారెక్టర్ కానీ మనం ఈ సినిమాలో నరేష్ గారి క్యారెక్టర్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతారు. ఆయన ఇంతవరకు నవ్వించి ఎంతో మంచి సినిమాలు చేశారు. ఆయన ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇంకోలాగా మాట్లాడతారు ఆయన గురించి. అయితే ఈ సినిమాలో నాది కూడా చాలా పెద్ద క్యారెక్టర్ సార్, స్టార్టింగ్ నుంచి నీదాంగా ఉంటా. సో విష్ణన్న గురించి మీరు మాట్లాడారు సార్, నిజంగా విష్ణన్న ఫైట్లలో కానీ డ్యాన్స్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సాంగ్లో డ్యాన్స్లో రిస్కీ షాట్లు చేశారు సార్, నిజంగా లెగ్ ఇంజురీ కూడా అయింది. కానీ అన్న లెగ్ ఇంజురీ అయినా కూడా మరుసటి రోజు మళ్ళీ డ్యాన్స్ షూటింగ్ వచ్చి మళ్ళీ డ్యాన్స్ చేశాడు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఉన్నాను ఈ డెడికేషన్కి. సో ఇప్పుడు సార్ చోటా కే ప్రసాద్ గారు నేను రావాల్సిందిగా కోరుకుంటాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా నాకు విష్ణు గారికి మోహన్ బాబు గారికి వీళ్ళందరికీ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అండి.
అట్లా నాకు పర్సనల్గా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 3 ఇయర్స్ నేను విష్ణు గారి కంపెనీలో శాలరీ తీసుకున్నాను. ఆ శాలరీ తీసుకున్న తర్వాత ఒక 4 ఇయర్స్ నేను ఆ కాంపౌండ్ ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఏదో చిన్న నా కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ పెంచుకుంటూ అలా నేను అక్కడి నుంచి ఎంప్లాయ్గా బయటకు వచ్చాను. మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం నాకు రాలేదు. అలాంటిది ఈ జిన్నా సినిమాకి నన్ను ఫస్ట్ టైం విష్ణు గారు సుప్రసాద్ ఒకసారి రా కలుద్దాం అని పిలిచినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావు, ఇన్నాళ్ళు ఒక్క సినిమా నన్ను అడగాలనిపించలేదు, అడిగితే నా ట్రావెల్ నీతో ఉండేది కదా అన్నారు. థ్యాంక్ యూ సార్ ఆ మాట అన్నందుకు, ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాను. అండ్ ఆ మాట అన్నందుకు నేను అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆ రోజు అనుకున్నా ఈ సినిమా ఈ విష్ణు గారు ఈ మాట అన్న ఒక్క మాటకి ఈ సినిమా సూపర్ హిట్ అవి తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇది అయ్యి తీరుతుంది. ఈ సినిమా నేను చేసాను కాబట్టి చెప్తున్నాను. సెకండ్ హాఫ్ ర్యాంప్ ఆడేసింది మామూలుగా లేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఆ మూమెంట్స్ కొత్త కొత్త సీన్స్ వచ్చి 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 ఇంటర్వెల్కి అందరినీ 100% థియేటర్ మొత్తం షాక్ అయిపోతారు, నో డౌట్. సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్. అంత హ్యాపీగా ఉంది ఈ సినిమా చేసినందుకు. విష్ణు సార్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ మన కాంబినేషన్లో. నాకు మీరు ఇచ్చిన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమన్నా మీరు చెప్పినట్టే నా జర్నీ కూడా స్టార్ట్ అయింది. నేను ఆర్ట్ అసిస్టెంట్గా వర్క్ చేశాను మన మోహన్ బాబు గారి కంపెనీలో. తర్వాత విష్ణన్న మొన్న టీచర్ లాంచ్లో ఒక మాట చెప్పారు, నిజమన్నా చాలా గొప్పతనం. ఆ మాట చెప్పడం నేను గర్వంగా ఫీల్ అయినా. నిజంగా విష్ణన్న ఇన్స్పిరేషన్ అని చెప్పారు, చాలా పెద్ద వర్డ్. ఆ వర్డ్ వాడాలన్నా కూడా ఆయన పెద్ద హీరో కిందికి దిగి మరి ఆ మాట వాడడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది మా ఇంట్లో మా ఊర్లో మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ వీడియో నేను ఇన్స్టాలో పెట్టుకున్నా, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నా. సో ఇప్పుడు విషయంగా మీరు వేదికలకు రాకుండా కోరుకుంటా ఉన్నాం. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్గా మీ అందరినీ పిలిచింది కూడా 21st అక్టోబర్ సినిమా రిలీజ్ అని అందరికీ చెప్దామని. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ముందు వస్తున్నామని అక్టోబర్ 5 అని. అక్టోబర్ 5 ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 5వ తేదీ మన ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అది థియేటర్లోనూ రిలీజ్ అవుతుంది, ఆన్లైన్లోనూ రిలీజ్ చేస్తున్నాం. 21st ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే నాకు. ఎందుకంటే ప్రతి సినిమాలో అందరూ కష్టపడుతున్నట్టే కష్టపడాం, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాం. ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదని మన చేతుల్లో లేదు, కానీ మేమందరం కష్టపడాం. మా కష్టానికి ఫలితంగా సినిమా ఆడుతుందని నమ్మకం మాకుంది. అక్టోబర్ 21 మాకు చాలా ఇంపార్టెంట్ డేట్, సినిమా రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఈ సినిమాకి మూలకథ అందించిన నాగేశ్వర రెడ్డి గారికి, మా ట్రావెల్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ మా ఇద్దరిది. కొన వెంకట్ గారు కథ రాశారు, ఈయన మూలకథ తీసుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. భాను నందన రైటర్స్ వాళ్ళిద్దరూ కూడా రాలేదు ఈరోజు, వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల. మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరం. సద్దాం దగ్గర నుంచి తన కెరియర్ మన కంపెనీలోనే స్టార్ట్ అవ్వడం, ప్రసాద్ మన కంపెనీలో యావిడ్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు చాలా ప్రముఖమైన సినిమాల్లో ఎడిటర్గా ఉండడం, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్పిరేషనల్ జర్నీ. అండ్ మేమందరం ఒకే ఫ్యామిలీ. సినిమా 21వ తేదీ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈరోజు నుంచి ప్రమోషన్స్ అన్ని కిక్ స్టార్ట్ చేస్తున్నామని మీడియా వాళ్ళందరినీ పిలిచి అందరికీ లంచ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకోలేదండి అంటే న్యూస్ వచ్చింది, ఫస్ట్ న్యూస్ వచ్చింది. నేను 5th అనేది 2 నెలల ముందు నేను ట్విట్టర్లో ట్వీట్ పెట్టా, మాకు క్లారిటీ ఉంటుంది కంపల్సరీ 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని. ఆప్షన్ కానీ ఉండుంటే మేము ఇంకా డే అండ్ నైట్ కష్టపడి ఇంకా ఫాస్ట్గా పుష్ చేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళం. కానీ మాకు సెన్సారు, మాకున్న విఎఫ్ఎక్స్, ఎందుకంటే కొంచెం మాకు అనుకున్న స్పీడ్లో అవలా. మాకు అనుప్రూపెన్స్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు, ఆయన ఆర్ఆర్కి టైం తీసుకోవడం. సో మేము అనుకున్న టైం తగ్గట్టే 5వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, 21వ తేదీ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ప్రమోషన్స్కి ఛాన్స్ దొరికినట్టు ఉంది కదా. ఫెంటాస్టిక్,
నాకు మంచి టైం దొరికింది, ఇది వాడుకొని మీ అందరం ప్రమోట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. థియేటర్స్ ప్రాబ్లం ఇట్లాంటి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే నాకు థియేటర్స్ ప్రాబ్లం అయితే లేదు, ఉంటే గ్యారంటీ నేను మీడియా ముందుకు వచ్చి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడడానికి వెనకాడను. అంటే అందరూ ఇప్పుడు ప్రస్తుతం దగ్గర హాలిడేస్ కదా, సో ఏ సినిమా హాలిడేస్ ఉంటే రిలీజ్ చేయాలనుకుంటారు మీరేంటి 21st అలా రిలీజ్? దీపావళికి కూడా చాలా మంది రిలీజ్ చేయాలనుకుంటారు కదా, నాకు లాంగ్ వీకెండ్ అప్పుడు కూడా ఉంది, సో అప్పుడు తీసుకున్నాం. ఇప్పుడైతే నాకు బహుశా నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బహుశా ఒక 100 థియేటర్లు దొరుకుతాయేమో, లేకపోతే 150 థియేటర్లు దొరుకుతాయి. అదే కానీ దసరా నేను దీపావళికి వచ్చాను అనుకోండి, నాకు ఒక దీనికన్నా ఒక 50% మోర్ థియేటర్స్ దొరుకుతాయి. సో ఇట్స్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, సినిమా తీసేది ప్యాషన్తో తీస్తాం కానీ డబ్బులు చేసుకోవాలని తీసుకుంటాం. పంతానికి కానీ సిలీనెస్కి వెళ్లకుండా కరెక్ట్ డేట్ ఏది, మా అందరికీ థియేటర్స్ ఎప్పుడు బాగా దొరుకుతాయి, సినిమా కొన్న వాళ్ళకి డబ్బులు మిగలాలి ఆ ఉద్దేశంతో 21st ఇస్ ఎ ఫెంటాస్టిక్ డేట్ అన్న దీంతో వెళ్తున్నాం. అంటే ఇటీవల రిలీజ్ అయినట్టు వీడియో చూస్తుంటే ఫుల్ ఫన్తో ఉంది కదా, ఎంటర్టైన్మెంట్ అంటే మీరు అంటే డైలీ సినిమా అలా ఉండాలన్న ఉద్దేశంతో మీ అందరం కష్టపడాం. కొన్ని సినిమాలు ఎందుకు అంత ఎక్స్ట్రాడరీ హిట్లు అవుతాయి, కొన్ని ఎందుకు లూక్వామ్గా ఉంటాయని మనం చెప్పలేం. రిలీజ్ అయిన తర్వాత కారణం అనేకం, చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే చేస్తాం, ఆ ఉద్దేశం గ్యారంటీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. మొన్న మీరు ఇన్ఫ్లుయెన్సర్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక వీడియో వచ్చింది, అంటే మనం ట్రోల్స్ చేస్తున్న వారి పైన కేసు పెడతామన్నారు, అంటే ఎవరు పర్టికులర్గా ట్రోల్స్ చేస్తున్నారు ఏంటి అంటే దాని గురించి? సి ప్రతి ఒక్కరిని ఇక్కడే కాదు, ఇట్స్ అ జనరల్ ట్రెండ్, ఇప్పుడనే కాదు మీరు జర్నలిస్ట్లు మీకు 1980s 1970s కొన్ని మ్యాగజైన్స్ ఉండేటివి, వీక్లీ మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, దాంట్లో కూడా రూమర్స్ రాసేవారు. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ కొంతమంది ఉన్నారు, ఇంకా ప్రభు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఏదో ఆల్ ఓల్డ్ స్కూల్ ఉన్నట్టు వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి ఉండేవారు వీళ్ళందరూ. ఆ రోజు రూమర్స్ ఉండేటివి, అది పేపర్ అమ్మకానికి కొంతవరకు, కానీ ఈ రోజు ఇప్పుడు లైన్ దాటినంతగా సినిమా ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం. పాత్రికులైనా సరే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, తెర ముందు తెర వెనక అందరూ ఒక ఫ్యామిలీ అని ఉంటుంది. మీడియా వాళ్ళ ముందు, మా సినిమా మీడియా ముందు, ఇప్పుడు కొంచెం ఏమో అంత హోమ్లీగా లేవు కానీ సినిమా మీడియా ముందు పొరపాటున మేమేమన్నా పొరపాటు మాట్లాడినా కూడా వాళ్ళు ప్రింట్ చేసేవాళ్ళు కాదు, వద్దొద్దు అలా మాట్లాడకూడదు కరెక్ట్ కాదని అలా ఉమ్మడిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ మంది బయట వాళ్ళు రావడం, మీడియా పెరగడం, ఎథిక్స్ అనేటివి మాకు నచ్చిన ఎథిక్స్ ఎంతవరకు ఉంది ఇంకా ఓల్డ్ స్కూల్లో అనేది డిబేటబుల్. బట్ ఈ ట్రోల్స్ ఇవన్నీ ఏంటంటే మొన్న కూడా చెప్పాను, ఈరోజు మెయిన్ పర్పస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, బట్ ఆ రోజు చెప్పింది ఏంటంటే సైబర్ పోలీస్ హైదరాబాద్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు రెఫర్ చేయడం మొదలు జరిగింది, ఒక 2 IP అడ్రస్లు మాకు రావడం జరిగింది. ఆ 2 IP అడ్రస్లు ఒకటేమో జూబ్లీహిల్స్లో ఉన్న ఒక ఆఫీస్ అడ్రస్, రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ నుంచే మేజర్గా ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ ఉంది. ఓకే, దీంట్లో దీనికి అనేక పేర్లు మా వాళ్ళు పెట్టారు, అవన్నీ చెప్తే మీకు తెలిసిపోతాయి ఎవరని. కానీ మీరు ఈసారి ఈ ట్రోల్స్ అని వచ్చేది ఎవరు, ఒక పర్టికులర్ హీరోని టార్గెట్ చేస్తున్నారంటే ఆ అకౌంట్స్ ఎవరివని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నన్ను కానీ ట్రోల్ చేశారనుకోండి, ఎన్ని నిమిషాల్లో ట్రోల్ అవుతున్నాను నేను, ఆ వీడియోలు కానీ ఆ కామెంట్స్ కానీ అవన్నీ ఎన్ని సెకండ్లలో పెడుతున్నారు, ఎన్ని నిమిషాల్లో పెడుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇవన్నీ నాకు పోలీసులు చెప్తే తెలిసాయి. ఒక వాట్సాప్ గ్రూప్ సపోజ్ నాది ఒక మా సిబ్బంది అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇదిగో ఇలా వీడియోలు పోస్ట్ చేయండి, ఇలా కామెంట్లు చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు, దాన్ని ఇమ్మీడియట్గా అందరూ పెడుతున్నారు. ఏది జరిగినా 45 నిమిషాల నుంచి గంటన్నర లోపల ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్, వీటిని కూడా పట్టించుకున్నానని అనుకోండి ఇండస్ట్రీలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు, ఇవి జరుగుతాయి. మేము ఎంటర్టైన్మెంట్ కోసం నవ్వుకుంటూ మేము పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కానీ
వాళ్ళకి నా పైన ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇలా చేసేది ఎందుకని నాకు కామెడీ అంటే ఎందుకు నేను చేయటం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అసలు అంటే ఐ హావ్ నో క్లూ ఈ రోజు రేపట్లో కోర్టులో ఎలాగో కేసు నమోదు అవుతున్నాయి 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏవనేది కూడా మీకు పబ్లిక్లీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మీకు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి అవన్నీ మీరు చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది అది మమ్మల్ని ఏం చేస్తున్నారా అందరినీ చేస్తున్నారా అనేది క్లారిటీ వచ్చేస్తుంది సి ఆన్లైన్ మీడియా వచ్చింది ఇట్స్ ఎ వెరీ డేంజరస్ వెపన్ అది టూల్గా వాడుకోవచ్చు నేర్చుకోవడానికి జీవితం బాగుపడడానికి వెపన్గా కూడా మార్చుకోవచ్చు ఇది వెపన్గా మార్చుకొని మా పైకి రావాలనుకున్నారు బట్ వీఆర్ ఆల్ క్లియర్ హార్టెడ్ పీపుల్ సో నేను ఇదంతా జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి దానికి ముందు మీరు ఇవన్నీ వినలా అవి స్టార్ట్ అయిన తర్వాత వింటున్నారు మీరు ఇవన్నీ కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు మేము ఏమి మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్ బాట్స్ ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అన్నమాట దీన్ని ఎవరు పట్టించుకోకూడదు కానీ జనాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు పేర్లు ఒకసారి బయటకు వచ్చాయంటే వాళ్ళ పరువులు పోతాయి ఒక హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మీరు చెప్పారు ఒక ప్రముఖ నటుడు ఐపీ అడ్రస్ వద్దని చెప్పారు కదా అంటే ప్రముఖ నటుడు ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉంది ఇప్పుడు మనందరం ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీలో అందరం కరెక్ట్గా ఉంటామా ఉండవుగా ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు దారి తప్పుతారు దారి తప్పిన వాళ్ళని పెద్దవాళ్ళని ముట్టికాయ వేసి మళ్ళీ దారిలోకి లాగుతారు దారిలోకి రాలేదనుకోండి మనమే వాళ్ళని ఇది హోప్లెస్ కేసు పక్కన వెళ్ళేసేస్తాం అంతే జరుగుతుంది అంతేగా థ్యాంక్ యూ